కేసీఆర్ గారు జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి శాసనసభలో ఓటుకు నోటు వ్యవహారం తీసుకొస్తానన్నావు. ఇంతవరకు నువ్వు మాట్లాడడం లేదని రాత్రి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేస్తే ఈ రోజు నోటీస్ ఇచ్చారంటే ఇంతకంటే ఆంధ్ర ప్రజల అవమానం ఏముందని చెప్పి అడుగుతున్నాను దీక్ష. నీకు ఏమాత్రమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఈ రోజు నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సరే ఈ రకంగా వ్యవహరించావు. ఎవరో లేచి అన్నారు అధ్యక్ష, కేసీఆర్ నాకు రాత్రి ఫోన్ చేశాడట. ఏంది అధ్యక్ష, నేను చెప్పిన సవాల్ మళ్ళీ విసురుతా ఉన్నా. కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసి ఉంటే నిన్న రాత్రి నేను రాజీనామా చేస్తా. లేదండి, చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తానని అడగండి. ఎందుకు మరి ఎందుకు ఆరోపణలు చేయాలి? ఏదైనా ఆరోపణ చేసేసరికి నిజాయితీ ఉండాలి. ఏదైనా చెప్పేసరికి నిజాయితీ ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు అటువైపు నేనున్నా, ఇటువైపు నేనున్నాను, అటువైపు చంద్రబాబు నాయుడు రమ్మని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాకు నిజంగా ఆరోపణలు చేసేసరికి ఎక్కడైనా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అవినీతి గురించి మాట్లాడము చాలా ఆశాస్పదంగా ఉంది. ఆయనకు ఆ నైతిక విలువ లేదు, ఆ అర్హత లేదు, ఆ హక్కు లేదు. ఇది ఒక దశాబ్దంలోనే పెద్ద జోక్ అధ్యక్ష. అంతేకాకుండా అవినీతికి, అరాచకాలకు, అక్రమాలకు, దౌర్జన్యాలకు పేటెంట్ హక్కు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అధ్యక్ష.